ప్రతీకార దాడులకు కాలు దూతున్న సమయంలో ప్రపంచ దేశాలు మాత్రం ప్రతీకార దాడులకు వెళ్ళొద్దు అని కోరుకున్నాయి. అదే సమయంలో రష్యా కూడా స్పందించింది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తే ఇరాన్పై దాడి చేయడానికి తాము ఇరాన్కు సపోర్ట్ చేస్తాము అంటూ రష్యా కూడా ప్రకటించింది. అదే సమయంలో అమెరికా కూడా ప్రకటించింది ఇజ్రాయెల్పై ఎవరైనా దాడి చేస్తే తాము ముందుండి ఇజ్రాయెల్ను సేవ్ చేస్తామని. కానీ ఇజ్రాయెల్ ఏ దేశంపైనైనా దాడి చేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయము అని చెప్పింది. ఇజ్రాయెల్ మాత్రం ప్రతీకార దాడికి పాల్పడుతుందా లేదా ప్రతీకార దాడికి పాల్పడకూడదు, సంయమనం పాటించాలి, చర్చలు జరగాలి, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలి అని ప్రపంచ దేశాలు చెప్తూ వచ్చే భారత్ కూడా కోరుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలి అని. కానీ ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది, ఇరాన్పై దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ విడుదల చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక బాక్స్ లో చూస్తున్నాం. ఆ దృశ్యాలు గత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగంపైకి వరుసగా మిసైల్స్ ను వదిలింది. ఆ మిసైల్స్ లో క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ 1% మేర కొన్ని అక్కడక్కడ 1-2 మిసైల్స్ ఇజ్రాయెల్ పై పడ్డాయి. కానీ మొత్తం క్రూయిజ్ క్షిపణులన్నింటినీ గాలిలోనే పేల్చేశామని ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మొదటి బాక్స్ లో మీరు చూస్తూ ఉన్నారు, ఈ బాక్స్ లో మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ విడుదల చేసిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇరాన్ భూభాగంపై దాడి జరిగింది అని ఇరాన్ ధృవీకరించింది. కానీ ఆ దాడి తామే చేశాము, ఇది ప్రతీకార దాడి అని ఇజ్రాయెల్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. గత శనివారం జరిగిన దాడి తమ పని అని ఇరాన్ చెప్పింది, మిషన్ కంప్లీటెడ్ అని కూడా చెప్పింది. ఒకవేళ ఇకపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడి తప్పదు అంది. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొంటూనే ఉన్నాయి. ఇప్పుడు మొదటి బాక్స్లో ఇరాన్ విడుదల చేసిన దృశ్యాలు చూస్తున్నారు, రెండో బాక్స్లో ఇజ్రాయెల్ విడుదల చేసిన దృశ్యాలు చూస్తున్నారు. ఇరాన్ భూభాగంపై ఈరోజు ఉదయం దాడి జరిగింది. ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్స్ సమీపంలో ఈ మిసైల్ పడడంతో, ఇజ్రాయెల్లో విడుదల చేసినట్టుగా భావిస్తున్న మిసైల్ పడడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఒక్కసారి ఆ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో విందాం. ఇరాన్ అన్నంత పని చేసింది. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్పై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడిని చేసింది. ఈ ఉదయం దాడి జరిగింది అని ఇజ్రాయెల్ ధృవీకరించింది, తమ భూభాగంపై దాడి జరిగింది అని చెప్తోంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అంటోంది. ఈ దాడి మా దేశంపై ఎటువంటి నష్టాన్ని కలిగించకపోయినప్పటికీ కూడా, స్వల్ప నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ప్రతీకారం తప్పదు అని ఇరాన్ అంటోంది. తాము భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇరాన్ అంటోంది. తమ దేశంపై స్వల్ప స్థాయిలో దాడి జరిగినా పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరిస్తోంది. తాము భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్న చోట ఈ మిసైల్ పడినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో, న్యూక్లియర్కి సంబంధించిన స్థావరాలు ఉన్నాయో అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ కొన్ని చోట్ల ఉన్నాయి, యురేనియం ప్రాసెసింగ్ సెంటర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, యురేనియం మైన్స్ ఉన్నాయి అక్కడ.
రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే హెవీ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైట్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా ఇరాన్లో న్యూక్లియర్ యాక్టివిటీ జరిగే చోట, యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉన్న చోటే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది స్వల్ప ప్రభావాన్ని చూపించినప్పటికీ దీనికి ప్రతీకారం తప్పదు అని ఇరాన్ అంటుంది. మేము పూర్తి స్థాయిలో యుద్ధానికి తెగబడితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడితో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు తప్పు అని ఇరాన్ అంటుంది. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేసినట్లయితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అదుపులో ఉంటాయా, చేజారిపోతాయా, ఒక దేశానికి మరొన్ని దేశాలు సపోర్ట్ అవుతూ ఉంటే మూడవ ప్రపంచం యుద్ధం వస్తుందేమోననే భయం చాలామందిలో వ్యక్తమవుతున్న వేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనాలి అని ప్రపంచ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ తాజా దాడితో పరిస్థితి చేయి దాటిపోతుందా, అదుపు తప్పుతుందా, ఇరాన్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది అనే భయం ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులోకి తెగబడింది. గత శనివారం ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తప్పదు అని హెచ్చరించింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనకూడదు, శాంతి నెలకొనాలి అని ప్రపంచం అంతా కూడా కోరుకుంది. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడకుండా ఉంటే బాగుండును అని కోరుకుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అన్నంత పని చేసింది, ఇరాన్పై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్లో 7 నగరాలపై వరుసగా దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లో ఈ తెల్లవారుజామున భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. ఇజబహన్ నగరంలో భారీ పేలుడుతో శబ్దాలు వచ్చాయి. ఇజబహన్లోకి ఇజ్రాయెల్ మిసైల్స్ దూసుకువెళ్ళాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో భారీ శబ్దాలు వచ్చాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ అక్కడే ఉండటంతో భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకార దాడులకు తెగబడితే మళ్ళీ ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుంది అని ప్రపంచ దేశాలు భయపడుతూ వచ్చాయి. ఇరాన్ దాడికి ప్రతీకార దాడిని ఇజ్రాయెల్ చేసింది. దాడి దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ భూభాగంపైకి దూసుకు వెళ్తున్న మిసైల్ దృశ్యాలను ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్న చోట ఈ మిసైల్స్ పడ్డాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా ఎక్కడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆ ప్రదేశంలో ఉండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో మొత్తం 7 నగరాలపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. తెహరాన్, ఫార్డో, నంతస్, ఖర్గ్, బుషేర్ ఈ ప్రాంతాల్లో దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు మొత్తం 7 నగరాల్లో చోటు చేసుకున్నాయి. ముందు జాగ్రత్తగా ఇరాన్ గగనతలాన్ని మూసివేశారు. వాణిజ్య పౌర విమానాలకు అనుమతులను రద్దు చేశారు. గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది ఇరాన్. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా సిద్ధం చేసింది ఇరాన్. యుద్ధ విమానాలను ఇరాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది, ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి తెగబడింది. సిరియాలో ఇరాన్ రాయబారి కార్యాలయంపై దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తూ ఇజ్రాయెల్పై వరుస మిసైల్స్ను ప్రయోగించింది ఇరాన్.
తమ పని పూర్తయిందని చెప్పింది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడితే తాము కూడా ఖచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తాము అని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర కూడా అత్యాధునిక ఆయుధాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనే భయం అందరిలోనూ కనిపిస్తోంది. తమపై దాడి జరిగింది అని ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది, కానీ ఆ దాడి తమ పనేనని ఇజ్రాయెల్ మాత్రం ధృవీకరించలేదు. ఇరాన్ చెప్తోంది తమపై దాడి జరిగింది అని, కానీ ఆ దాడి తమ పనే అని ఇంతవరకు ఇజ్రాయెల్ మాత్రం ధృవీకరించలేదు. ఇప్పటికే సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పని అని భావిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్పై వరుస దాడులు చేసింది. గత శనివారం అర్ధరాత్రి దాడిన తర్వాత మిసైల్స్తో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకు పడింది. అయితే ఆ దాడిని అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ వ్యవస్థలు ఉండటంతో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. 99% దాడులను తిప్పికొట్టామని చెప్పింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు కాలుదూతున్న సమయంలో ప్రపంచ దేశాలు మాత్రం ప్రతీకార దాడులకు వెళ్ళొద్దు అని కోరుకున్నాయి. అదే సమయంలో రష్యా కూడా స్పందించింది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తే ఇరాన్పై దాడి చేయడానికి తాము ఇరాన్కు సపోర్ట్ చేస్తాము అంటూ రష్యా కూడా ప్రకటించింది. అదే సమయంలో అమెరికా కూడా ప్రకటించింది ఇజ్రాయెల్పై ఎవరైనా దాడి చేస్తే తాము ముందుండి ఇజ్రాయెల్ను సేవ్ చేస్తామని, కానీ ఇజ్రాయెల్ ఏ దేశంపైనైనా దాడి చేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయము అని చెప్పింది. ఇజ్రాయెల్ మాత్రం ప్రతీకార దాడికి పాల్పడుతుందా లేదా ప్రతీకార దాడికి పాల్పడకూడదు, సంయమనం పాటించాలి, చర్చలు జరగాలి, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలి అని ప్రపంచ దేశాలు చెప్తూ వచ్చే భారత్ కూడా కోరుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలి అని, కానీ ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది, ఇరాన్పై దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ విడుదల చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక బాక్స్లో చూస్తున్నాం. ఆ దృశ్యాలు గత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగంపైకి వరుసగా మిసైల్స్ను వదిలింది. ఆ మిసైల్స్లో క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ 1% మేర కొన్ని అక్కడక్కడ 1-2 మిసైల్స్ ఇజ్రాయెల్పై పడ్డాయి, కానీ మొత్తం క్రూయిజ్ క్షిపణులన్నింటినీ గాలిలోనే పేల్చేశామని ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు, ఈ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ విడుదల చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇరాన్ భూభాగంపై దాడి జరిగింది అని ఇరాన్ ధృవీకరించింది, కానీ ఆ దాడి తామే చేశాము, ఇది ప్రతీకార దాడి అని ఇజ్రాయెల్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. గత శనివారం జరిగిన దాడి తమ పని అని ఇరాన్ చెప్పింది, మిషన్ కంప్లీటెడ్ అని కూడా చెప్పింది. ఒకవేళ ఇకపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడి తప్పదు అంది. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి, ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొంటూనే ఉన్నాయి. ఇప్పుడు మొదటి బాక్స్లో ఇరాన్ విడుదల చేసిన దృశ్యాలు చూస్తున్నారు, రెండో బాక్స్లో ఇజ్రాయెల్ విడుదల చేసిన దృశ్యాలు చూస్తున్నారు. ఇరాన్ భూభాగంపై ఈరోజు ఉదయం దాడి జరిగింది. ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్స్ సమీపంలో ఈ మిసైల్ పడడంతో, ఇజ్రాయెల్ విడుదల చేసినట్టుగా భావిస్తున్న మిసైల్ పడడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఒక్కసారి ఆ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో విందాం. אתה לא רואה? אתה רואה את זה? עדיף לכל העברים. וואו! ఇరాన్ అన్నంత పని చేసింది. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్పై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడిని చేసింది. ఈ ఉదయం దాడి జరిగింది అని ఇజ్రాయెల్ ధృవీకరించింది, తమ భూభాగంపై దాడి జరిగింది అని చెప్తోంది.
ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అంటుంది. ఈ దాడి మా దేశంపై ఎటువంటి నష్టాన్ని కలిగించకపోయినప్పటికీ కూడా, స్వల్ప నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ప్రతీకారం తప్పదు అని ఇరాన్ అంటుంది. తాము భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇరాన్ అంటుంది. తమ దేశంపై స్వల్ప స్థాయిలో దాడి జరిగింది, స్వల్ప స్థాయిలో దాడి జరిగినా పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరిస్తోంది. తాము భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్న చోట ఈ మిసైల్ పడినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో, న్యూక్లియర్కి సంబంధించిన స్థావరాలు ఉన్నాయో, అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ కొన్ని చోట్ల ఉన్నాయి, యురేనియం ప్రాసెసింగ్ సెంటర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, యురేనియం మైన్స్ ఉన్నాయి, అక్కడ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే హెవీ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైట్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా ఇరాన్లో న్యూక్లియర్ యాక్టివిటీ జరిగే చోట, యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉన్న చోటే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది స్వల్ప ప్రభావాన్ని చూపించినప్పటికీ దీనికి ప్రతీకారం తప్పదు అని ఇరాన్ అంటుంది. మేము పూర్తి స్థాయిలో యుద్ధానికి తెగబడితే ఇజ్రాయెల్ మిగలదు అని ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడితో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు తప్పు అని ఇరాన్ అంటుంది. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేసినట్లయితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అదుపులో ఉంటాయా, చేజారిపోతాయా, ఒక దేశానికి మరొక కొన్ని దేశాలు సపోర్ట్ అవుతూ ఉంటే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమోననే భయం చాలామందిలో వ్యక్తమవుతున్న వేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనాలి అని ప్రపంచ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ తాజా దాడితో పరిస్థితి చేయి దాటిపోతుందా, అదుపు తప్పుతుందా, ఇరాన్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది అనే భయం ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ అనంత పని చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడింది. గత శనివారం ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తప్పదు అంటూ హెచ్చరించింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనకూడదు, శాంతి నెలకొనాలి అని ప్రపంచం అంతా కూడా కోరుకుంది. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడకుండా ఉంటే బాగుండును అని కోరుకుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అన్నంత పని చేసింది, ఇరాన్పై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్లో 7 నగరాలపై వరుసగా దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లో ఈ తెల్లవారుజామున భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. ఇజబహాన్ నగరంలో భారీ పేలుడుతో శబ్దాలు వచ్చాయి. ఇజబహాన్లోకి ఇజ్రాయెల్ మిసైల్స్ దూసుకు వెళ్ళాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో భారీ శబ్దాలు వచ్చాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ అక్కడే ఉండటంతో భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకార దాడులకు తెగబడితే మళ్ళీ ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుంది అని ప్రపంచ దేశాలు భయపడుతూ వచ్చాయి. ఇరాన్ దాడికి
ప్రతీకార దాడిని ఇజ్రాయెల్ చేసింది. దాడి దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ భూభాగంపైకి దూసుకు వెళ్తున్న మిసైల్ దృశ్యాలను ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్న చోట ఈ మిసైల్స్ పడ్డాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా ఎక్కడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆ ప్రదేశంలో ఉండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో మొత్తం 7 నగరాలపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. తెహరాన్, ఫార్డో, నంతస్, ఖర్జ్, బుషేర్ ఈ ప్రాంతాల్లో దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు మొత్తం 7 నగరాల్లో చోటు చేసుకున్నాయి. ముందు జాగ్రత్తగా ఇరాన్ గగనతలాన్ని మూసివేశారు. వాణిజ్య పౌర విమానాలకు అనుమతులను రద్దు చేశారు.